హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేనైతే నేను ఆమ్లెట్ ఏ విధంగా వేసుకుంటానో అది మీకు చేసి చూపిస్తానండి. వచ్చేసి రసంలోకి, పప్పులోకి, పప్పుచారులోకి, టమాటా రసంలోకి, బిర్యానీ చారులోకి చాలా బాగుంటుందండి ఈ ఆమ్లెట్. నేను ఎప్పుడు రసం చేసినా కూడా ఈ విధంగా ఆమ్లెట్ వేస్తానన్నమాట. వచ్చేసి ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టేసుకుని, పెనం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మూడు గుడ్లు అయితే ఇట్లాగ కొట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిపైన కొంచెము సాల్ట్, కొద్దిగా కారము అయితే వేసేసుకొని బాగా ఎల్లో ఉంటుంది చూడండి, ఎల్లో గుడ్డు కూడా అది మొత్తం అంతా స్పూన్ తోటి బాగా ఇలాగ అంతా పూసేసుకోవాలి. పూసేసుకున్న తర్వాత కొద్దిసేపు కాలనివ్వాలండి. కొద్దిసేపు కాలనివ్వాలి. కాలిన తర్వాత చిన్నగా ఇలాగ తిప్పుకోవాలండి, విరిగిపోకుండా ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. బ్రౌన్ కలరు మనం చిన్నగా తక్కువ మంటతోటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. చిన్న మంట పెట్టి ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేసుకోవాలండి. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను కొంచెం ఇంకా బ్రౌన్ కలర్లో కాలుస్తున్నాను. ఎంత బ్రౌన్ కలర్లో కాలిస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. అందుకే నేను సన్న మంటతోటి బాగా ఆమ్లెట్ని కాలుస్తున్నానండి. మీరు రసం చేసుకున్నా, పప్పు చేసుకున్నా, వచ్చేసి ఏవి చేసుకున్నా సరే ఈ ఆమ్లెట్ అయితే ఒక్కసారి వేసుకొని తినండి, అంత అద్భుతంగా ఉంటుందండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. చూడండి కలర్ ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్ట్ బాగుంటుందండి. ఇంత ఈ విధంగా బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలండి. ఇంకా నేనైతే టమాటా రసం చేశాను, టమాటా రసం చేశానండి. ఇంకా వేడి వేడిగా అన్నము ప్లేట్లో పెట్టేసుకొని వేడి వేడిగా టమాటా రసము ఆ అన్నంలోకి వేసుకుంటున్నానండి తినడానికి. టమాటా రసం అయితే అన్నంలో వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకునేసి ఆ ఆమ్లెట్ అనేది కొద్దిగా తీసుకొని ఆ వేడి వేడి రసం అన్నంలో పెట్టుకొని తింటుంటే చాలండి. ఏ చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఏవి అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే రసం అన్నము కలుపుకుంటున్నానండి. నేనైతే తింటున్నాను. ఒక్కొక్క ముద్దలోకి ఆమ్లెట్ తీసుకొని అలాగ అన్నంలో పెట్టేసుకొని తింటుంటే చాలండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏవి అవసరం లేదనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఒక్కసారి మీకే తెలుస్తుందండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుందండి. టమాటా రసం చేశాను, ఎప్పుడు మిరియాల రసం చేసేదాన్ని, ఈరోజు టమాటా రసం చేశానండి. ఎందుకంటే టమాటాలు కిలో ఇప్పుడు 50 రూపాయలు కదండి, అందుకోసం టమాటా రసం చేశానండి. ఇంకా నేనైతే ఆమ్లెట్ పెట్టేసుకొని అన్నంలో తింటున్నానండి, ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నేనైతే తింటున్నాను, నేను మా పాప ఇద్దరం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఓకేనండి, బాయ్.